ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మధ్యాహ్నం అంటే శనివారం మధ్యాహ్నం సూపర్ కింగ్స్ తలపడింది కదా. అయితే 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్ ఈ విజయం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ని గెలిపించిందే ఒకే ఒక ఆటగాడని, ఆ ఆటగాడి విషయంలో ధోని కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పాడు. జట్టులో చాలా మంది ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నారని, తుది జట్టులో ఎవరిని ఆడించాలో తెలియడం లేదని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. అసలు ఇంతకీ ఏమన్నాడంటే, ఈ వికెట్ నెమ్మదిగా ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించారు. లో బౌన్స్ కూడా ఉన్నాయి. మాకు దక్కిన ఆరంభం తర్వాత మేము 180-200 పరుగులు చేస్తామనుకున్నాం, కానీ వరుస వికెట్లు కోల్పోవడంతో ఈ వికెట్పై 160-170 పరుగులు కూడా పోరాడే లక్ష్యమే అని నేను భావించాను. అయితే సిమర్జిత్ సింగ్ ఏం చేశాడో నాకు తెలీదు, కానీ ప్రీ సీజన్ ముందు అతను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసేవాడు. అయితే అతని విషయంలో ధోని భయ్య కూడా పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. అయితే అతనికి ఆడే అవకాశం రాలేదు. సరైన సమయంలో అవకాశం ఇవ్వగా తను అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. వాస్తవానికి మేము ఇంపాక్ట్ ప్లేయర్గా ఎక్స్ట్రా బ్యాటర్ను ఆడించాలనుకున్నాం, కానీ మహా అయితే అతను 10 నుంచి 15 పరుగులు మాత్రమే చేయగలడు. అదే బౌలర్ అయితే 2-3 వికెట్లు తీయగలడని మా నిర్ణయాన్ని మేము మార్చుకున్నాం. ఈ నిర్ణయం కూడా ధోని భయ్య ఖచ్చితంగా సిమర్జిత్ సింగ్ను చూసే మార్చుకున్నాడు. అయితే జట్టులో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఉదయం కూడా ఎవరిని ఆడించాలో మాకు అర్థం కావటం లేదు. అయితే మరొకవైపు పంజాబ్ జట్టు కూడా చాలా పటిష్టమైన జట్టు, మంచి మంచి బ్యాటర్స్ ఆ జట్టులో ఉన్నారు. అయితే ఇటువంటి సమయంలో మేము విజయం సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి మంచి బౌలర్లు ఆట గమనాన్ని మార్చేయగలరు, ముఖ్యంగా T20 వరల్డ్ కప్లో అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియోపై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.